ఆడిన కొన్ని మ్యాచ్ల్లోనే రెండు సూపర్ ఓవర్లకు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరో ఉత్కంఠ పోరు తప్పదేమో అనిపించింది కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ కుప్పకూలడంతో నైట్ రైడర్స్ జట్టును విజయం భరించింది మ్యాచ్ ముగిశాక కోల్కతా జట్టు కెప్టెన్ దినేష్ కార్తిక్ మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు దినేష్ ఏమన్నాడంటే మేము గెలిచినప్పటికీ ఇది గొప్ప మ్యాచ్ అని నేను అనలేను మేము అక్కడక్కడా కొన్ని విభాగాలలో పొరపాట్లు చేశాం వాటిని సరిదిద్దుకోవాలి శుభమన్ గిల్ ఆండ్రు రసేల్ బాగా బ్యాటింగ్ చేశారు యువ ఆటగాళ్లు శివం మావి కమలేష్ నాగర్కోటి అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా కళ్లు చెదిరే క్యాచ్లు పట్టి సత్తా చాటడం సంతోషంగా ఉంది వీళ్ళిద్దరూ పంజాబ్ బ్యాటింగ్కి కళ్లెం వేయడంలో ఈరోజు గెలుపులో కీలక పాత్ర పోషించారు జోఫ్రా ఆర్చర్ చెలరేగి బౌలింగ్ చేశాడు ఈ వికెట్పై పరుగులు సాధించడం అంత సులభమైన విషయం కాదు కానీ మా జట్టులో బ్యాట్స్మెన్ ఆడిన తీరు చూస్తే అది అబద్ధమేమో అనిపిస్తుంది జట్టులో ఆటగాళ్లు ఫామ్లో లేనప్పుడు వారు ఎదుర్కొన్న పరిస్థితులు నాకు తెలుసు కొంచెం కష్టమే అయినప్పటికీ ఈ వికెట్పై పరుగులు సాధించి కష్టసాధ్యమైన లక్ష్యం కాకపోయినా ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించాలి అనుకున్నాం ఇది మా జట్టు సాధించిన సమిష్టి విజయం అని అన్నాడు రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి కోల్కతా బౌలర్లు నిప్పులు చెరిగారు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తన తర్వాత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఢీకొడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి